మన దేశంలో ఎక్కువ మందిని గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది రైల్వే వ్యవస్థనే. తక్కువ ఖర్చు, పైగా సురక్షితమైన ప్రయాణం, ఎంత దూరమైనా ప్రయాణించేలా సౌకర్యాలు. అందుకే మన దేశంలో రైల్వే శాఖ నెంబర్ 1 స్థానంలో ఉంది. అయితే ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఈ రైళ్లలో కూడా అనేక తేడాలు ఉంటాయి. కొన్ని రైళ్లు అధిక వేగంతో వెళ్లేవి, కొన్ని రైళ్లు తక్కువ వేగంతో వెళ్లేవి. ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటూ ప్యాసింజర్లు, రైళ్లు రకరకాలుగా ఉంటాయి. అయితే మన దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే టాప్ 5 రైళ్లు ఏంటనేవి అందరికీ తెలియకపోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతీయ రైల్వే నిత్యం దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. రోజు రోజుకు అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వస్తుండటంతో అన్ని రంగాల్లో ప్రజలు వేగాన్ని కోరుకుంటున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా భారతీయ రైల్వే కూడా ప్రస్తుతం సెమీ హై స్పీడ్ రైళ్లైన వందే భారత్ ను పట్టాలెక్కించింది. వచ్చే ఏడాది చివరిలో కానీ 2026లో కానీ తొలి బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగుల నుండి ప్రస్తుతం మన రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ వేగాన్ని తట్టుకునేలా పట్టాలను ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయినప్పటికీ రైళ్లను మాత్రం సాధ్యమైనంత నెమ్మదిగానే నడుపుతున్నారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల మధ్య ఇవి నడుస్తున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ మన దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరు తెచ్చుకుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. రెండో వేగవంతమైన రైలు నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మార్గంలో నడుస్తుంది. కేవలం 2 గంటల్లో నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు ఈ రైలు చేరుకుంటుంది. ఏసీతో పాటు వైఫై సౌకర్యం కూడా ఉంది. 3వ స్థానానికి పడిపోయిన శతాబ్ది మన దేశంలో సూపర్ స్పీడ్ రైలు అంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు అని పేరుండేది. కానీ వాటి స్థానాన్ని వందే భారత్ రైళ్లు ఆక్రమించాయి. ప్రస్తుతం శతాబ్ది ఎక్స్ప్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. న్యూఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న శతాబ్ది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. తర్వాత ఢిల్లీ నుంచి ముంబై మధ్య నడుస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది వేగంలో 4వ స్థానాన్ని సాధించింది. చివరగా 5వ స్థానంలో న్యూఢిల్లీ నుంచి సీల్దా వరకు నడుస్తున్న రైలు నిలిచింది. దీని వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఈ రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా స్నాక్స్, మంచినీరు, ఉచిత వైఫై సౌకర్యాన్ని రైల్వే అందిస్తోంది.